హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఆల్ ఇన్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నారింజకాయ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి అలాగే నారింజకాయ జ్యూసు ఎలా తీసుకుని తాగాలో చూపిస్తున్నానండి నారింజకాయ నిన్ను చూడగానే నోరూరు చిన్నది అబ్బబ్బ పులుప ఈ మెమరీ మీ అందరికీ గుర్తు వచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నారింజకాయలో ఎక్కువ విటమిన్ సి ఉంటుందండి అలాగే ఈ నారింజకాయ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందండి అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటుందండి మనం రోజు ఒకటి లేదా రెండు కాయలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మనం నారింజకాయలు ఒలుచుకుని తినొచ్చండి అలా తినలేకపోతే ఇలా రసం తీసుకుని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి అలాగే రోజు పరగడుపున బ్రష్ చేసిన తర్వాత రెండు నారింజకాయలు తీసుకుని ఈ విధంగా కట్ చేసి రసం తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపి తాగితే హెల్త్కి చాలా మంచిదండి అలాగే అసలే చలికాలం కదండి జలుబు దగ్గులు వస్తూ ఉంటే మనకి దగ్గు జలుబు తగ్గుతాయండి ఇంకోటి ఏంటంటే మనం రోజు ఇలా తాగడం వల్ల మనకి కపం పడుతుంది కదండీ దాన్ని కంప్లీట్గా తగ్గిస్తుందండి అలాగే మన స్కిన్ కూడా గ్లో వస్తుందండి అలాగే స్కిన్ కూడా ముడతలు పడకుండా ఉంటుందండి ఈ నారింజకాయ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒకటి లేదా రెండు మన డైట్లో యాడ్ చేసుకోవచ్చండి ఈ నారింజకాయ తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ లాంటి వ్యాధులకు సేఫ్గా ఉండొచ్చండి అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ ఆరెంజ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మంచి నిద్ర పడుతుందండి అలాగే మెమరీ పెరుగుతుందండి ఈ నారెంజ్ కాయ నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి హ్యాపీగా తాగేవచ్చు తినేవచ్చండి హెల్తీకి హెల్త్కి మంచిది కదండి ఫిట్గా ఉండొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ డైట్లో ఈ నారింజకాయ యాడ్ చేసుకోండి మనం ఇప్పటి వరకు నారింజకాయ గురించి తెలుసుకున్నామండి అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒకటి లేదా రెండు నారింజకాయలు తీసుకోవచ్చు అని చెప్పాను కదండి సో ఇప్పుడు ఈ నారింజకాయ ఎవరు తినకూడదంటే ఉబ్బసం ఉన్నవాళ్ళు ఈ నారింజకాయ అసలు తీసుకోకూడదండి ఉబ్బసం అంటే ఆస్థమా అండి అలాగే నిమ్మకాయ పులుపు అసలు తినకూడదండి అసలు సీక్రెట్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు అవి ఏమీ తినకూడదండి ఇంతే అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్